కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులో ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోషయ్య ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాన్ని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రానికి వన్నె తెచ్చిన మహానుభావుడన్నారు. అందరికీ కూడా పెద్దవాడైన శ్రీ కొంజేటి రోషయ్య గారు మరణించిన దినము ఎంతో విచారకరమైనటువంటి. ఆయన రాజకీయంగా అనేక పదవులను నిర్వహించి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి టైంలో ఉన్నప్పుడు కూడా మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన ఆర్యవైశ్య జాతి నాయకుడు. ఈయనతో పాటు పెండేకండి వెంకట సుబ్బయ్య గారు కూడా ఎమ్మెల్యేగా పాత్ర నిర్వహించి మన అలాంటి ఆయన ఈరోజు మన ముందు అందరి ముందు లేకపోవటం మన దురదృష్టము. ఎంతో విచారంగా ఉన్న సమయం కాబట్టి ఆయనకు ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పేసి మా గుడ్లవల్లేరు ఆర్యవైశ్య సంఘం తరపున రాష్ట్ర ప్రజలకి ఆర్యవైశ్య సంఘంకి కృతజ్ఞతలు. ఆయన ప్రజలతో చిన్నతనం నుంచి కూడా సంఘీయులకి చాలా ఎక్కువగా సేవలు చేసి రాష్ట్ర ప్రజలకి మరింత సేవలు చేస్తూ అన్ని పదవులకి కూడా మన్ని పెట్టిన విజ్ఞాశాలి. ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశించిన అటువంటి విజ్ఞాశాలి మన మధ్య లేకపోవటం దురదృష్టం. ఆదివాసి సంఘం వాసవి క్లబ్ తరఫున మేము ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం. మన ఆర్యవైశ్య అందరికీ కూడా పెద్దవాడైన శ్రీ కొంజేటి రోషయ్య గారు మరణించిన దినము ఎంతో విచారకరమైనటువంటి. ఆయన రాజకీయంగా అనేక పదవులను నిర్వహించి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి టైంలో ఉన్నప్పుడు కూడా మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన ఆర్యవైశ్య జాతి నాయకుడు. ఈయనతో పాటు పెండేకండి వెంకట సుబ్బయ్య గారు కూడా ఎమ్మెల్యేగా పాత్ర నిర్వహించి మన అలాంటి ఆయన ఈరోజు మన ముందు అందరి ముందు లేకపోవటం మన దురదృష్టము. ఎంతో విచారంగా ఉన్న సమయం కాబట్టి ఆయనకు ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పేసి మా గుడ్లవల్లేరు ఆర్యవైశ్య సంఘం తరఫున రాష్ట్ర ప్రజలకి ఆర్యవైశ్య సంఘంకి కృతజ్ఞతలు. ఆయన ప్రజలతో చిన్నతనం నుంచి కూడా సంఘీయులకి చాలా ఎక్కువగా సేవలు చేసి రాష్ట్ర ప్రజలకి మరింత సేవలు చేస్తూ అన్ని పదవులకి కూడా మన్ని పెట్టిన విజ్ఞాశాలి. ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశించిన అటువంటి విజ్ఞాశాలి మన మధ్య లేకపోవటం దురదృష్టం. ఆదివాసి సంఘం వాసవి క్లబ్ తరఫున మేము ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం. కొంజేటి రోషయ్య.